మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు సీజేఎస్ అకాడమీ. ఈరోజు మనం క్రోమోజోముల సంఖ్య, ఓకే, క్రోమోజోముల సంఖ్య గురించి చెప్పుకుందామండి. ఇందులో మనకు 1 మార్క్ వచ్చే ఛాయిస్ ఉంది, ఓకే, 1 మార్క్ రావచ్చు. ఓకేనా? క్వశ్చన్ మనకి ఏమడుగుతాడంటే ఒక జీవి పేరు ఇచ్చి ఈ జీవిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అని అడగచ్చు, లేదా అదే జీవి పేరు ఇచ్చి ఇందులో క్రోమోజోములు ఎన్ని జతలు ఉన్నాయి అని అడగచ్చు. ఓకే, ఇప్పుడు మనము జీవి పేరు క్రోమోజోముల సంఖ్య చూద్దాం. ఒకవేళ మనకు సంఖ్య అడగచ్చు లేదా జతలు అడగచ్చు. నేను సంఖ్య ఇస్తున్నాను, మీరు వీలైతే జతలు కూడా యాడ్ చేసుకోండి. జతలు అంటే ఏంటండి? ఒకవేళ 2 ఉందనుకోండి, 2 అంటే 2 అనేది సంఖ్య, జతలు అంటే ఒక జత. ఈవన్ ఈవన్ కలిపితే ఒక జత అవుతుంది, అంతే కదా. 10 ఉందనుకోండి, అంటే 10 సంఖ్యలు ఉన్నాయనుకోండి, ఎన్ని జతలు అయినట్టు మనకు? 5 జతలు అయినట్టు, ఓకే కదా. ఇప్పుడు మనం జీవి పేరు క్రోమోజోముల సంఖ్య చూద్దాం. ఓకే, ఫస్ట్ బఠానీ. బఠానీలో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయి చూద్దాం. బఠానీలు ఎన్ని ఉన్నాయండి? 14. అంటే ఎన్ని జతలుగా వచ్చేవి? ఒకవేళ జతలు అడిగాడు అనుకోండి, 7 జతలు, ఓకేనా. లేదు సంఖ్య అడిగితే 14, జతలు అడిగితే 7. నెక్స్ట్ ఉల్లి. ఉల్లిలు ఎన్ని ఉన్నాయండి? 16. ఒకవేళ జతలు అడిగితే 8 జతలు, మీరు ఇలా డివైడ్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వరి. వరిలు ఎన్ని ఉన్నాయి? 24. మీరు దీన్ని డివైడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. అలాగే మిగతాయి కూడా డివైడ్ చేసుకుంటుంది, లేదు అవసరం లేదనుకుంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ మనం డివైడ్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం పొగాకు. పొగాకులో 48 ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ పత్తి. పత్తిలో ఎన్ని ఉన్నాయి? 52, ఓకే, ఎన్ని ఉన్నాయి పత్తిలో మొత్తం? 52. నెక్స్ట్ నెక్స్ట్ చెరుకు. చెరుకులో 80, ఓకే. నెక్స్ట్ పావురం. పావురంలో కూడా ఎన్ని ఉన్నాయండి? 80 ఉన్నాయి, ఓకే. దేంట్లో దేంట్లో? చెరుకులో 80 ఉన్నాయి, పావురంలో 80 ఉన్నాయి. ఒకవేళ జతలు అడిగితే 40 జతలు దేంట్లో, చెరుకులో, అలాగే పావురంలో కూడా 40 జతలు, క్లియర్ కదా. నెక్స్ట్ చామంతి. చామంతిలో 18, ఓకే. నెక్స్ట్ ముల్లంగి. దేంట్లో అండి? ముల్లంగి. ముల్లంగిలు ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి, అంటే 18 ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి చూసుకోవచ్చు, చెరుకులో 80 ఉన్నాయి, పావురంలో 80 ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ చేమంతిలో 18 ఉన్నాయి, ముల్లంగిలో కూడా 18 ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకునికే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా, ఓకే. నెక్స్ట్ క్యాబేజీ. క్యాబేజీలు ఎన్ని ఉన్నాయండి? క్యాబేజీలో కూడా 18 ఉన్నాయి, ఓకే. 18 అంటే ఎన్నండి? 9 జతలు అని అర్థం. డివైడ్ చేస్తున్నాం కదా, 9 జతలు, ఓకేనా. దేంట్లో దేంట్లో? చేమంతి, ముల్లంగి, క్యాబేజీ సేమ్ ఉన్నాయి చూడండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం కాఫీ. కాఫీలు ఎన్ని ఉన్నాయండి? 44, ఓకే. అదే మానవుల్లో, మానవుడు మనిషిలో
మానవుడిలో ఎన్ని ఉన్నాయి? 46 అంటే ఎన్నండి? 23 జతలు. ఓకే, మనకు అడిగే చాయిస్ ఉంది, మన కోసం మనం తెలుసుకోవాలి కదా, మన లోపల ఎన్ని ఉన్నాయంటే 23 జతలు. ఓకేనా? అంటే 46. ఎలుకలు ఉన్నాయి 42. అలాగే గోధుమ, మనం తింటాం కదా చపాతి, గోధుమలో కూడా 42. ఓకే, నెక్స్ట్ చింపాంజీ. చింపాంజీలు ఎన్ని ఉన్నాయి? చింపాంజీలో 48. ఇప్పుడు మీరు అక్కడ చూడండి, సింపుల్గా మానవుడిలో ఉన్నాయి 46 ఉన్నాయి, చింపాంజీలో 48. మానవుడికి చింపాంజీకి దగ్గరగా ఉంది కదా, అలాగే మనం తాగే కాఫీలో 44 ఉన్నాయి. నెక్స్ట్ ఎలుకలో, గోధుమలో 42 ఉన్నాయి. మనం గోధుమది పొలం వేసామనుకోండి, ఎలుకలు కొడుతుంటాయి అందులో, అంటే మనం వేసే గోధుమ నాటు ఏదైతే ఉందో అంతా పాడు చేయడానికి ఎలుకలు వస్తుంటాయి. గోధుమకు ఎలుకకు సంబంధం ఉంది కదా, దాంట్లో ఎన్ని ఉంటున్నాయి? క్రోమజోమ సంఖ్య 42 ఉంటున్నాయి, దీంట్లో 42 ఉన్నాయి, దీంట్లో కూడా 42 ఉన్నాయి. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నది అంతా, మనిషికి చింపాంజీకి దగ్గరగా సంబంధం ఉంది కాబట్టి మనిషిలోనేమో 46 ఉన్నాయి, చింపాంజీలో 48 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పట్టుపురుగు. పట్టుపురుగులు ఎన్ని ఉన్నాయండి? పట్టుపురుగులో 56, 56 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కుక్క. కుక్కలు ఎన్ని ఉన్నాయి? 78. అలాగే కోడిలో కూడా, 78 ఉన్నాయి. ఓకేనా? కుక్కలో కోడిలో సేమ్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ గుర్రం. నెక్స్ట్ గుర్రం, గుర్రంలో ఎన్ని ఉన్నాయండి? 64, 64. ఇది సంఖ్యనండి, జతలు కావు. నెక్స్ట్ పిల్లి. పిల్లిలో ఎన్ని ఉన్నాయి? 38. నెక్స్ట్ కప్ప. కప్పలో 26. ఓకే, నెక్స్ట్ తేనెటీగ. తేనెటీగలో ఆడ తేనెటీగ ఉంటుంది, మగ తేనెటీగ ఉంటుంది. ఇప్పుడు మగ తేనెటీగలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో చూద్దాం. దేంట్లో అండి, మగ తేనెటీగలో ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఓకే, మరి ఆడ తేనెటీగలో 32 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, డబల్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఈగ. పన్నెండు, పన్నెండు అంటే 6 జతలు. మరి అలాగే దోమ. దోమలు ఉన్నాయండి? 6, 6 అంటే 3 జతలు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడనేమో ఈగలనేమో 12 ఉన్నాయి అంటే 6 జతలు, కానీ దోమలు మాత్రం 6 ఉన్నాయి అంటే 3 జతలు. ఇక్కడ జతలు ఉన్నాయి, ఇక్కడ సంఖ్యకు వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఎక్కువ క్రోమోజోములు గల జీవి అడగవచ్చు మనకు, ఏంటండి? ఒపియో గ్లసం. ఓకే, ఒపియో గ్లసం. ఇందులో 1260 ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 1260 ఉంటాయి. దేంట్లో? ఒపియో గ్లసంలో 1260 ఉంటాయి. మనకు అడగొచ్చు క్వశ్చన్, అత్యధికంగా క్రోమోజోములు గల జీవి ఏది అని అడగొచ్చు. అప్పుడు ఏమి సార్ మీ ఆన్సరు? ఒపియో గ్లసం అని ఇవ్వండి. లే, సంఖ్య అడిగాడు అనుకోండి, అత్యధికంగా ఏ జీవిలో క్రోమోజోములు ఎక్కువ ఉంటాయంటే ఉపయోగ రసం ఇవ్వచ్చు. ఎన్ని అంటే 1260 అని చెప్పొచ్చు. ఓకేనా? మరి తక్కువ అన్నాడు అనుకోండి, ప్లాస్మో
బియ్యం ఇందులో ఫోర్ ఉంటాయి. అలాగే అప్ల పాపస్ ఇందులో కూడా ఫోర్ ఉంటాయి. మళ్ళీ తక్కువ అనుకో ఇదైనా తీసుకోవచ్చు, మనకు ఆప్షన్ బట్టి ఇదైనా తీసుకోవచ్చు, ఎక్కువ అంటే మాత్రం ఇది తీసుకోవాలి మనం. ఓకే నెక్స్ట్ చూడండి, వరి ఉంది కదా. ఏంటండి వరి? వరి శాస్త్రనామం ఏంటండి? ఒరైజా సటైవ. సటైవ ఓకే. ఉల్లి శాస్త్రనామం ఏంటండి? ఇలియం సైప. మొక్కజొన్న దేంట్లో అండి? మొక్కజొన్న. మొక్కజొన్నలు ఎన్ని ఉంటాయి క్రోమోజోములు? 20 ఉంటాయి. ఓకేనా?